ఇవైతే పింక్ బెండకాయలండి, చాలా బాగున్నాయి, కలరింగ్ సూపర్ ఉందండి. హాయ్ అండి, అందరికి నమస్తే. మన ఎస్హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో చిన్న హార్వెస్ట్ అండి. ఈరోజు వంకాయలతో కాదండి, బెండకాయలతో స్టార్ట్ చేస్తున్నాం. ఈరోజు వీడియో అయితే వంకాయలు ఇంకా కాకరకాయలు బీరకాయలు అవన్నీ విత్తనాల కన్నా ఉంచామండి. మీరు అడుగుతున్నారు కదా, మీ అందరి కోసమని విత్తనాల కన్నా ఉంచాము. ఆ విత్తనాలు కూడా రెడీ అయిపోయాయండి, వీలైతే అవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం బెండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకుందాం. అందుకే చాలా వరకు అయితే ముదిరిపోయి ఇవి ఇంకా ఫ్రై కట్ పనికిరావండి, ఓన్లీ పులుసుకే. చూడండి, కొన్ని లేతగా ఉన్నాయి, కొన్ని ముదిరిపోయి. ఇక్కడైతే రెడ్ బెండ ఉందండి, ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇటువైపు ఇంకొన్ని గ్రీన్ బెండకాయలు ఉన్నాయండి, ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇవైతే ముదిరిపోలేదండి, బాగానే ఉన్నాయి, లేతగా ఉన్నాయి ఇవి. బెండకాయలు హార్వెస్ట్ అయితే అయిపోయిందండి, గోంగూర అయితే కొద్దిగా కావాలి. గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. ఈ గోంగూర అయితే స్టార్టింగ్ పెట్టిన గోంగూరేనండి, అలా టిప్స్ అన్ని కట్ చేస్తుంటే అలా మళ్ళీ వస్తూనే ఉన్నాయి గోంగూరకైతే. ఈ గోంగూర అయితే చాలా లేతగా ఉందండి. ఈ గోంగూర అయితే ఇప్పుడు నేను పప్పులోకి అయితే హార్వెస్ట్ చేస్తున్నాను, పచ్చడికి అయితే కాదండి. చూడండి గోంగూర ఎంత బాగుందో, ఇంకా బాగా కూడా అక్కడికి వస్తుంది. ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయండి, స్కూల్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా మండే నుంచి అయితే ఫుల్ డేస్ అండి, ఇప్పుడు హాఫ్ డేసే, మండే నుంచి ఫుల్ డేస్. మేమైతే సమ్మర్ హాలిడేస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఏదైతే నేను చివరికి మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. అలాగే ఇక్కడ చూడండి, మనకి రెయినీ సీజన్ అయితే మొదలవుతుంది కదండి త్వరలోని, దానికోసమని మేము విత్తనాలు అన్ని ముందే పెట్టేసామండి. మీకు మొన్న చెప్పాను కదండి అక్కడ సెల్యూడ్ మొక్కలు అన్నీ పెరిగిపోయాయని, అందుకే ఇక్కడ పెట్టామండి విత్తనాలన్నీ. కార్న్ పెట్టాము, అలాగే అక్కడ ఏవో పాదులు పెట్టామండి. ఇంకా కొన్ని విత్తనాలు అయితే పెట్టాలండి, ఆ అప్డేట్ కూడా వస్తుంది మీకు. రండి మనం ఇంకా గోంగూర హార్వెస్ట్ చేద్దాం. గోంగూర హార్వెస్ట్ అయితే అయిపోయిందండి, ఇప్పుడు మీకు కొత్త రకం పంట అయితే చూపించబోతున్నానండి. ఇప్పటి వరకు మీరు చూసింటారు లేదో నాకు తెలీదు, ఇప్పటి వరకు మేమైతే మీకు చూపించలేదు. మేము కూడా దాన్ని చూసి చాలా ఎగ్జైట్ అయ్యామండి. రండి ఇప్పుడు మనం అదేంటో చూసేద్దాం. ఇదేనండి ఆ కొత్త పంట, బాగుంది కదండి. ఇవైతే బెండకాయలండి, పింక్ బెండకాయలు. చూడండి ఎంత బాగున్నాయో, చిన్నగా ఉన్నాయి, భలే ఉన్నాయి, లావుగా ఉన్నాయి. ఇవ్వండి, ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు మీకైతే చూపించలేదండి, ఇవి ఇంకా హార్వెస్ట్ అయితే చేయట్లేదండి. కొత్త రకం పంట కదా, అందుకే విత్తనాలు కానీ వదిలేసాము. ఫస్ట్ క్రాప్ ఎప్పుడు విత్తనాలకే కదండి, అందుకే ఇవన్నీ మేము విత్తనాలకే వదిలేసాం. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు చూడలేదని అనుకుంటున్నాను. ఇవైతే పింక్ బెండకాయలండి, లైట్ పింక్ బెండకాయలండి, చాలా బాగున్నాయి, కలరింగ్ సూపర్ ఉందండి. స్టెమ్ కూడా చూడండి బ్రైట్గా ఉన్నది. మాకైతే చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఇలాంటి కొత్త రకం పంట మీతో షేర్ చేసుకున్నందుకు. మీరు కూడా చాలా హ్యాపీ అయ్యారనుకుంటానండి ఈ కొత్త రకం పంటను చూసి. ఇప్పటివరకు ఎప్పుడైనా మీరు చూసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవైతే ఇంకా విత్తనాలు అవ్వాలండి, ఒకసారి మీకు చూపిస్తే హ్యాపీ అవుతారు కదా మాలాగే అని మీకు చూపించామండి. ఇవి ఇంకా విత్తనాలు కావాలి. రెండు మనం కరివేపాకు హార్వెస్ట్ చేసుకుందాం. కరివేపాకు హార్వెస్ట్ చేసుకునే ముందు ఇక్కడైతే వైట్ కాకరకాయలు పండిపోయాయండి, విత్తనాలు కానీ వదిలేసినవి. ఇవైతే ఇలాగే చెట్టు గుంచేస్తే పండిపోయి ఇంకా విత్తనాలన్నీ కింద పడిపోతాయండి. ఇవి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాం.
ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా మనం హారేసేసాం. ఇలాగంటే అలాగ వచ్చిందండి. చూడండి లోపల విత్తనాలు అయితే ఇలాగున్నాయి. ఇలా పట్టుకోగానే అలా రెండు రెండు మొక్కలు అయిపోయింది కాకరకి. చూడండి క్లైమేట్ చూడండి, అలా చూస్తూ చూస్తూనే మబ్బేసింది. ఇక్కడ చూడండి రెండు బేరకాయలు అయితే విత్తనాలు అయిపోయాయండి. ఇట్లా మనం హార్వెస్ట్ చేసేద్దాం. చూడండి క్లైమేట్ చీకటి అయిపోయినట్టుంది, అందుకే ఇంక ఎండ్ చేసేస్తున్నాం వీడియోని. ఇంకా ఉన్నాయండి హార్వెస్ట్ చేయడానికి. వంకాయలు విత్తనాలు ఉన్నాయని చెప్పాం కదా, అవి కూడా హార్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, కాకపోతే చీకటి అయిపోయిందండి, అందుకే ఇంకా వీడియోని ఎండ్ చేసేస్తున్నా. ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే నార్మల్ గోంగూర అయితే హార్వెస్ట్ చేసుకున్నామండి, చాలా ఎక్కువ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము. అలాగే కాకరకాయలు విత్తనాలకి అయితే తీసాము, అలాగే బీరకాయలు కూడా తీసాము, అలాగే బెండకాయలు బొట్టతో వచ్చాయండి, అలాగే కొత్త కరివేపాకు. హార్వెస్ట్ మీకు నచ్చిందా? అలాగే మనం ఈరోజు వీడియోలో కొత్త వెరైటీ బెండకాయని కూడా చూసాం కదండి, మాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి ఆ పింక్ బెండకాయ మీకు చూపించినందుకు. ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి, నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటామండి, సమస్త లోక సుఖినో భవంతు.